అందరికీ ప్రభునామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈనాటి ధ్యానం కొరకై ఆది కాండము పదహారవ అధ్యాయము పదకొండవ వచనము నుండి రెండు వచనాలు చదువుకుందాం మరియు యహోవా దూత ఇదిగో యహోవాని మొరను వినెను నీవు గర్భవతివై ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇస్మాయలు అని పేరు పెట్టుదువు అతడు అడవి గాడిద వంటి మనుషుడు అతని చెయ్యి అందరికీ అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఎలా అనగా నన్ను చూచినవాణి నేను ఎక్కడ చూచితిని కదా అని అనుకునిను అందుచేత ఆ నీటి బొగ్గకు బెయ్యర్ లహాయి రోయి అను పేరు పెట్టబడిను ప్రియమైనటువంటి వాళ్ళరా బెయర్ లహాయి రోయి అనేటటువంటి ఈ మాట ఒక చరిత్రాత్మకమైనటువంటి స్థలానికి పెట్టబడినటువంటి పేరు బెయర్ లహాయి రోయి అనగా క్రింద ఫుట్ నోట్లో నన్ను చూచుచున్న సజీవుని బావి అని రాయబడి ఉంది చూచొచ్చున్న దేవుడు వినుచున్న దేవుడు దానిపైన ఇస్మాయలు అనగా దేవుడు వినును అని రాయబడి ఉంది ఇస్మాయలు అనగా దేవుడు వినును బెయిర్ లహాయి రోయి అనగా చూచుచున్న సజీవుని బావి ఇవి మన దేవుని యొక్క లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం మన మొరలు వినేటటువంటి దేవుడు మన ప్రార్థనలు వినేటటువంటి దేవుడు చరిత్రలో మనం ఆలోచన చేస్తే గత కొన్ని వారాలుగా అబ్రహాములు గురించినటువంటి అనేక విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం అధికారణం పదిహేనవ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఆయన వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశ నక్షత్రాల వలె నేను చేస్తా మరియు సముద్ర తీరమున ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె నేను విస్తరింప చేస్తా అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు అబ్రహాము చాలా ఆస్తి గలవాడు విస్తారమైనటువంటి ఆస్తి ఉన్నది అనే విషయాన్ని గత వారాల్లో మనం చెప్పుకున్నాం అలాంటి అబ్రహాముకి పిల్లలు లేరు దేవుడితో మాట్లాడుతున్నాడు దేవా ఎన్నో ఉన్నాయి ఎంతో ఆస్తుంది కానీ ప్రయోజనం ఏంటి బిడ్డలు లేరు కదా ఇదిగో నా సేవకుడైనటువంటి ఎలియాజరే ఇలియాజరే దీని అంతటికీ వారసుడు అవుతాడు కదా అని అబ్రహాము దేవుని దగ్గర ఎంతో బాధపడ్డాడు బాధపడినప్పుడు అబ్రహామా నీవు అట్లా అనుకోవటానికి వీల్లేదు ఇదిగోని సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నేను విస్తరింప చేస్తా కాబట్టి నీకు నేను బిడ్డలనిస్తా అని దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని వాక్యము చెప్పబడింది అది అయిపోయిన తర్వాత భార్య అనేటువంటి శారా అబ్రహాంతో అంది నాకు బిడ్డలు లేరు కదా వయసు చాలా పెద్దదైపోయింది తొంభై ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి ఇక నాకు బిడ్డలు కలుగుతారు అనేటటువంటి నమ్మకం లేదు నా దాసి ఉన్నది ఆమె పేరు హాగరు ఆ దాసి ద్వారా నాకు బిడ్డలను కనడానికి నీవు ఆ హాగరును నీ భార్యగా లేక సేవకురాలుగా స్వీకరించమని శారా ప్రోద్బలం చేసింది ఒకవైపు దేవుడు వాగ్దానం చేశాడు మరొక వైపు శారమ్మ అబ్రహాంతో చెప్తుంది నా బదులుగా ఇదిగో హాగరు ద్వారా నీవు బిడ్డలు కను అని చెప్తుంది ఒకవైపు దేవుణ్ణి నమ్మాడు అబ్రహాము భార్య మాట కూడా విన్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి సమస్యలు కుటుంబాల్లో వస్తూ ఉన్నాయి దేవుని మాట నమ్మినటువంటి అబ్రహాము అదే మాట మీద ఉండి భార్యను కూడా ఆయన సరిచేసినట్లయితే ఎలా ఉండేదో తెలియదు కానీ భార్య మాట కూడా విని అబ్రహాము హాగర్ ద్వారా బిడ్డలను అండడానికి ఆయన సిద్ధపడ్డాడు దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి వాడు మానవులు చేయలేనటువంటిది దేవుడు చేయగలడు ఆయన సర్వ సృష్టికర్త అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మన బలహీనతల వల్ల కొన్ని అవిశ్వాసాల వల్ల కొన్ని అనుమానాల వల్ల ఈ లోకంలో మనం తలంచేటటువంటి మానవ తలంపులు కొన్నిసార్లు మనం నమ్మేస్తాం చేసేస్తూ ఉంటాం శారమ్మ మరి చెప్పినటువంటి మాటను విన్నప్పుడు అబ్రహాము ఇదిగో దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకు బిడ్డలను ఇస్తాడు అని చెప్పుంటే ఒకవేళ చెప్పాడేమో తెలియదు కానీ వారిద్దరూ ఏమి ఆ డిస్కషన్ చేసుకున్నారో ఒక అవగాహనకు వచ్చి హాగర్ ద్వారా బిడ్డలను కనడానికి అబ్రహాము కూడా సిద్ధపడ్డాడు అబ్రహాము హాగరు ద్వారా బిడ్డలను కనడానికి సిద్ధపడినప్పుడు హాగరు గర్భవతి అయింది గర్భవతి అయినప్పుడు మరలా సారమ్మకు హాగరకు కొంచెం భేదాభ్రాయాలు వచ్చినాయి ఎప్పుడైతే మరి హాగరకు గర్భవతి అయ్యిందో సాధారణంగా యజమానులు అనేటువంటి సారమ్మకు ఒకవేళ అసూయ పుట్టి ఉండొచ్చు లేకపోతే హాగరే శారమ్మను అగౌరవపరిచి ఉండొచ్చు కొంచెము ఇబ్బంది కలిగినప్పుడు సార అంది ఈమె నా దగ్గర ఉండడానికి వీల్లేదు అని చెప్పింది అబ్రహాంతో అబ్రహాం చెప్పాడు నీ ఇష్టం వచ్చినట్లు చేయమన్నాడు మళ్ళీ అబ్రహాంకే అప్పచెప్పింది శారమ్మ నీవు ఈమెను పంపించేయి అని చెప్పినప్పుడు ఆమెను పంపించడం అనేది జరిగింది ఈ లోపల జరిగింది ఏమిటంటే శార హాగరును బాధ పెట్టినందువల్ల ఇబ్బంది పెట్టినందువల్ల తట్టుకోలేనటువంటి స్థితిలో ఆగరు పారిపోతూ ఉంది హాగరి పారిపోయింది ఒక అరణ్యంలోనికి వెళ్ళిపోయింది ఆగరు అక్కడ రోధిస్తూ ఉంది అక్కడ ఏడుస్తూ ఉంది ఒక లేనటువంటి స్థితిలోనికి హాగర వెళ్ళింది ఆ దినాల్లో ఈ సర్వెంట్స్ని ఈ యొక్క దాసీలను ఒక వస్తువుగా ఉపయోగించుకోవడం అనేది ధనవంతులు చేశారు అబ్రహాము చాలా భక్తిపరుడు ఆయన గొప్ప విశ్వాసి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు శారమ్మ కూడా గొప్ప విశ్వాసి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి ఆమె వీరి ద్వారా వీరి నుండే మరి ఎలాంటి సమస్యలు కూడా రావడం అనేది చరిత్రలో మనం చూస్తాం అబ్రహామును పాజిటివ్గానే మనం అర్థం చేసుకుంటాము కానీ మరి కొన్ని కొన్ని సందర్భాల్లో మానవ బలహీనతలు కూడా ఇక్కడ మనం గ్రహించాలి దేవుని బిడ్డల యొక్క గృహాల్లో మన యొక్క సర్వెంట్స్ని మన క్రింద ఉన్నటువంటి వారిని ఏ విధంగా మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం అనేది మనం ప్రశ్న వేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది ఒక మనిషిని మనిషిగా అర్థం చేసుకోవాలి ఒక మనిషిని మనిషిగానే మనం ట్రీట్ చేయాలి కానీ ఒక వస్తువుగా వాడుకోకూడదు ఒక వస్తువుగా వారిని మనం ట్రీట్ చేయకూడదు అయితే ఇక్కడ శారా అబ్రహాములు కలిసి హాగరను ఒక వస్తువుగానే వారు వినియోగించుకున్నారనే విషయాన్ని నేను ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాను ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెను బాధించినందువల్ల ఆమె అరణ్యంలోకి వెళ్ళిపోయింది అక్కడ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధులు అరణ్యములో ఎవరు లేరు దేవుడే ఆమెకు ప్రత్యక్షమై ఇదిగో నీ మొర్ర నేను విన్నా నీవు కనేటటువంటి కుమారుడు ఇస్మాయేలు ఆ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తా అభివృద్ధి చేస్తాను ఒక బలమైనటువంటి జనంగా నేను ఏర్పాటు చేస్తాను అని వాగ్దానం చేశాడు అయితే దేవుడు విన్నాడు మొర్ర దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కు మనుషులందరూ నిన్ను వదిలిపెట్టవచ్చు నీ యొక్క యజమానులు నిన్ను వాడుకొని వదిలిపెట్టేయచ్చు కానీ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఏమీ లేనటువంటి దుస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక సర్వెంట్ అయినా యజమాను అయినా దేవుడికి అందరూ సమానమే దేవుని దృష్టిలో అందరూ సమానమే ఇహలోకమైనటువంటి ఆస్తుల వల్ల ఉద్యోగాల వల్ల మనము భేదాభిప్రాయాలు కల్పించుకున్నాం మానవ సమాజాల్లో అనేక కులాలు సృష్టించుకున్నాం అనేకమైనటువంటి వ్యత్యాసాలు సృష్టించుకున్నాం అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు మనం సృష్టించుకున్నాం మానవుడే సృష్టించింది ఇవన్నీ కూడా దేవుడు కాదు దేవుని దృష్టిలో అందరూ సమానమే అందరూ సమానమే శారమును సృష్టించినవాడు దేవుడే ఆగరను సృష్టించినవాడు దేవుడే అబ్రహామును సృష్టించినవాడు దేవుడే అందరూ దేవుని సృష్టి దేవునికి అందరూ సమానమే మనము ఒక వ్యక్తిని ఒక మనిషిని మనిషిగా మర్యాద ఇచ్చి గౌరవించగలిగినప్పుడు సమాజములో సమాధానం అనేది ఉంటుంది ఒక మనిషిని మనం ఒక వస్తువుగా ఉపయోగించుకుంటే అది చాలా దురదృష్టకరం అనే విషయాన్ని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను ఆగరికి ఎవరూ లేరు ఒక దిక్కు లేనటువంటి స్థితిలో ఆగర ఉన్నప్పుడు దేవుడు ఆమెకు దిక్కై దేవుడు ప్రత్యక్షమై ఆమెకు దేవుడు వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని నీ బిడ్డను నేను దీవిస్తా నిన్ను దీవిస్తా అని చెప్పి ఆయనకు ఇష్మాయేలు అని పేరు పెట్టాడు దేవుడు విన్న వినెను వినును గాడ్ హియర్స్ మన మనలు దేవుడు ఆలకించేవాడు అయితే చెప్పింది ఈమెను పంపించేమంది పంపించేశాడు అబ్రహాము భార్య మాట విని అబ్రహాము హాగరును పంపించేశాడు ఎక్కడికి పంపించాడు ఎక్కడికి వెళ్ళిపోద్ది ఆమెకి ఎవరున్నారు దిక్కు అని మరి ఇద్దరిలో మరి పెద్దవాళ్ళే వీరిద్దరు కానీ వారు ఎంతవరకు ఆలోచన చేశారో మనకు తెలియదండి కానీ ఒక దిక్కు లేని స్థితిలో అరణ్యములో మరి ఉన్నటువంటి ఆ బిడ్డను పెట్టుకొని ఉంటే ఆ బిడ్డను దేవుడు ఆదరించి దేవుడే ఆ బిడ్డను కనికరించాడు ఇవాళ మన జీవితాల్లో మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకవేళ దేవుడు అన్నీ ఇచ్చాడు ఆస్తి ఇచ్చాడు ఉద్యోగాలు ఇచ్చాడు గొప్పవాళ్ళం అయిపోయామని మన క్రింద ఉన్నటువంటి పనివార్లని మనం ఏ విధంగా మనము ట్రీట్ చేస్తూ ఉన్నామో పేదవారిని పేదవారిని ఏ విధంగా మనం ఆదరిస్తూ ఉన్నామో ఆలోచన చేసుకోవాలి యేసుప్రభు ఆయన అంటరాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన వారిని ఆదరించాడు హీ టచ్డ్ది అన్టచబుల్ హీ రీచ్డ్ది అన్ రీచ్డ్ అంచుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన అంచుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే దిక్కు లేని వారు ఎవరైతే అంటరాని వాళ్ళు ఉన్నారో ఎవరైతే సమాజానికి దూరంగా వెలివేయబడ్డారో అలాంటి వారి దగ్గరికి ప్రభు వెళ్ళి వారిని ఆదరించాడు వారిని బలపరిచాడు వారిని గౌరవించాడు భేదాప్రాయాలు పెట్టుకుంది మనమే దేవునికి భేదాభ్రాయాలు లేవండి యూదులని గ్రీసు దేశస్తులని అన్యులని ఇవన్నీ కూడా మానవులు కల్పించుకున్నటువంటి వాటిని దేవుడు ఇష్టపడల కులాలు మతాలు లేవు దేవుని దగ్గర దేవునికి సర్వ సృష్టి ప్రపంచమంతా ఒకటే కుటుంబం ఒకటే కుటుంబం ఆ కుటుంబానికి తండ్రిని దేవుడు ఒక్కడే అందరూ కూడా దేవుని బిడ్డల్లాగా జీవించాలని దేవుడు కోరుకుంటే మానవుడు అనేక రకాలైనటువంటి భేదాప్రాయాలు కల్పించుకొని మానవుడు తన క్రింది వారిని వేధిస్తూ బాధిస్తూ ఉన్నాడు ఇక్కడ మన మొరలు వినేటటువంటి దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఈనాడు మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇస్రాయేల్ జనాంగం ఐగుప్త దేశంలో బానిసత్వంలో ఉన్నారు ఒకప్పుడు వారు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు విలపించి ఏడ్చారు రోధించారంట దేవుని దగ్గర నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం వారు చేసినటువంటి ప్రార్థనలు దేవుడు విన్నాడు దేవుడు విని వారిని బానిసత్వంలో నుండి విడిపించడానికి దేవుడు తన సేవకుడైనటువంటి మోసేను పంపించాడు మృగమాఖండం మూడవ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతాం ఏడవచనం యహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చమగా చూచితని పనులలో తమ్మును కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన దేశం మంచి దేశం నాకు నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను అని చెబుతూ తొమ్మిదవచనంలో ఇస్రైల మొర నిజముగా నా ఎద్దకు చేరినది ఆయన మన మొరలు వినే దేవుడు ఆలకించే దేవుడు మనలను బాధల్లోని రక్షించడానికి దిగి వచ్చే దేవుడు హీ కేమ్ డౌన్ టు రిడీమ్ హిస్ పీపుల్ ఫ్రమ్ ది బాండేజ్ దిగి వచ్చిన దేవుడని నేను అన్నాడు ఆయన దిగివచ్చిన దేవుడను నా ప్రజలను విడిపించడానికి నేను దిగి వచ్చా ఎందుకు అని అంటే వారి మొరలు నా ఉన్నవి మనకి ఏదైనా శ్రమ వస్తే కష్టం వస్తే దేవునికి ప్రార్థన చేయాలండి మనుషులు మనకు మేలు చేయరు కొంతవరకే చేస్తారు మనుషులు మనల్ని వినియోగించుకుంటారు కానీ వదిలిపెట్టేస్తారు కృతజ్ఞత కొంతమందికే ఉంటుంది అందరికీ ఉండదు కుటుంబ సభ్యులైనా బంధువులైనా సభ్యులైనా సమాజంలోనైనా తెలిసినవారైనా తెలియనివారైనా కొంతమందికే విశ్వాసము కృతజ్ఞత ఉంటుంది కానీ అందరికీ ఉండదు కాబట్టి మనం నమ్మవలసింది మనుషులను కాదండి మనుషులను మనం నమ్మితే వారు మనలను మోసము చేస్తారేమో కానీ దేవుణ్ణి మనం నమ్మితే దేవుడు మనలను మోసగించడు ఎందుకంటే మనల్ని సృష్టించిన వారు దేవుడు మనల్ని పోషిస్తున్నవాడు దేవుడు మనల్ని కాపాడుతున్నటువంటి వాడు దేవుడు మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన మర్ర ఆలకిస్తాడు మర్ర ఆలకిచ్చి ఆ ఇస్రాయల్ జనాంగం దగ్గర ఏమంటాడంటే నేను దిగి వచ్చిన దేవుడను మిమ్మలను రక్షించడానికి నేను దిగి వచ్చి ఐ హ్యావ్ కమ్ డౌన్ అంటూ ది ఎర్త్ దిగి వచ్చాను దిగి వచ్చి మిమ్ములను నేను కాపాడుతూ ఉన్నా విడిపిస్తూ ఉన్నా ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని కాపాడేవాడు విడిపించేవాడు బలపరిచేవాడు రక్షించేవాడు ఆ దేవుని మనం ఆశ్రయించినలా దేవుడు మన జీవితాల్ని మనం మనలను ఆస్వాదిస్తాడు నరులను నమ్ముకొని కంటే రాజులు నమ్ముకొని కంటే యహోవాను ఆశ్రయించటమేలు అని కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటాం హోవాను ఆశ్రయించుడి మీకు ఏమీ కొరత లేకుండా దేవుడు మన జీవితాల్ని ఆస్వాదిస్తాడు ఇష్మాయేలు అనగా దేవుడు వినును బెయర్ లహాయి రోయి చూచుతున్న సజీవుని బావి ఈ అనుభవాలన్నీ కూడా హాగర్ జీవితంలో మరి మనం చూస్తాం ఒక ఒక సర్వెంట్ గర్ల్ ఒక బానిస బాలిక ఆమె ఆమెలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు గొప్పవాళ్ళకే కాదు దేవుడు ప్రత్యక్షమయ్యేది దేవుడు అందరికీ ప్రత్యక్షమవుతాడు ఎవరైతే దేవా ప్రభువ అని మనం మొరపెడతామో అందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు ఆ సమీపముగా ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే హాగరును ఆమె యొక్క కుమారుడు అనేటువంటి ఇష్మాయిలను దీవించి ఒక గొప్ప జనాంగంగా కలుగు చేశాడు ఆ తర్వాత దేవుడు అబ్రహాముకు మరలా శారమ్మ నుండి సంతానాన్ని ఇచ్చాడు ఆయన పేరు ఇస్సాకు దేవుడు చెప్పినట్లు ఇస్సాకు యొక్క ఆ సంతానాన్ని దేవుడు అభివృద్ధిపరిచాడు అబ్రహాము యొక్క భక్తిని బట్టి దేవుడు ఇస్సాకు యొక్క సంతానాన్ని అభివృద్ధిపరచాడు హాగర్ యొక్క మొరను బట్టి ఆమె అక్క బట్టి దేవుడు బిడ్డ అయినటువంటి ఇస్మాయిలును కూడా ఒక జనాంగంగా చేశాడు ఒకవైపు ఇస్మాయిలు సంతతి మరొకవైపు ఇస్సాకు సంతతి వర్ధిల్లుతూ ఉన్నది ఈనాటికి ఈ ప్రపంచంలో కాబట్టి దేవుడు మనలను ఆస్వాదించువాడుగా ఉన్నాడు దీవించువాడుగా ఉన్నాడు వినేటటువంటి దేవుడు ప్రార్థనలు విని ఆలకించి మన మొరలు ఆలకించి దేవుడు మనకు సహాయము చేయబడి ఉన్నాడు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనము పాడుకునేటటువంటి కీర్తన ఒకటి ఏమిటంటే ప్రార్థన వినేడి పావనుడ అనే కీర్తన మనము పాడుకుంటూ ఉంటాం ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పు ప్రార్థన వినేడి పవనోడ ప్రార్థన మాకు నేర్పు మయా పరమదేవుడవని తెలిసి కరములేతి జంట పరమదేవుడా పరమదేవుడావని తెలిసి కరము లేత్తి జంటగా మోచి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పు మాయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పు మాయా శ్రేష్టమైన భావము గోచి శిష్య బృందముకు నేర్పితివి శ్రేష్టమైన భావము గోచి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించదము పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన అనేది దేవునితో మనం మాట్లాడడం అన్ని సమయాల్లో సంతోషాల్లోనేమి కష్టములలోనేమి బాధల్లోనేమి అవసరతల్లోనేమి దేవునితో ఒక సరైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండడానికి ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధం దేవునికి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు దినదినాంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా దినది నాబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా దీనుడనయ్యా మొగ కొండను ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినే పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా యేసు ప్రభు కూడా తండ్రినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎందుకనంటే మనము దేవునికి ప్రార్థన చేయాలి అని దేవుడు మనకు నేర్పాడు భక్తులు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే బైబిల్ చరిత్రలో బైబిల్ తర్వాత చరిత్రలో కూడా మనం చూస్తే ప్రార్థనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు భక్తులు ప్రార్థించినప్పుడు దేవుడి వారి ప్రార్థనలు అంగీకరించి దేవుడు తన కృపను అనుగ్రహించాడు శత్రుమోకని చూసుకొని శిలువ పైన నింపగను శత్రు మోక నిన్ను చుట్టుని శిలువ పైన నిన్ను చంపగను శాంతముతోని శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా మాకు నేర్పుమయా ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే ప్రభువు శిలువ మీద కూడా ప్రార్థన చేశాడు ఏమనంటే తనను హింసించు వారి కొరకు ప్రార్థించాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగారు గనక వీరిని క్షమించుము ఇది ప్రతి క్రైస్తవుడు లేక దేవుని బిడ్డ చేయవలసిన ప్రార్థన క్షమాపణ ద ప్రేయర్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఇతరులను క్షమించడం అనేది మనం నేర్చుకోవాలి ఇతరులను క్షమించడం అనేది మనం నేర్చుకోవాలి మన హృదయాలు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రార్థన అనేది ముఖ్యమైనటువంటి ఆయుధం అద్భుతాలు జరుగుతాయి మన జీవితాల్లో మోసే ఇస్రాయల్ జనాంగా నడిపిస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది ఆ ఇస్రాయలీలు మోషేను చంపడానికి ప్రయత్నం చేశారు ఎక్కడికి మమ్మల్ని నడిపిస్తావు అని వారు చాలా అసహనంతో ఉన్నప్పుడు మోసే ఒకటే చేశాడు ప్రార్థన చేశాడు అది ఒకటే కాదు అన్నిసార్లు కూడా మోసే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ప్రతి అవసరత కొరకు యహోషవా ప్రార్థన చేశాడు దేవుడు చెప్పాడు ఈ గోహెడ్ సాగిపో నేనున్నాను కదా ఎర్ర సముద్రమును పదులు చేసినటువంటి వాడు దేవుడు ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించిన వాడు దేవుడు బండలో నుండి నీళ్ళు ఇచ్చినటువంటి వాడు దేవుడు చంద్రులను ఆపేసినటువంటి వాడు దేవుడు యోర్థాలను పాయలుగా చేసినటువంటి వాడు దేవుడు చరిత్రలో ప్రార్థన వల్ల జయించినటువంటి విషయాలు ఏమీ లేవు కాబట్టి మన మొరలు వినేటటువంటి దేవుడు హాగర మొర్ర విన్నాడు దేవుడు ఇస్మాయిల్ యొక్క ఏడుపు విన్నాడు దేవుడు ఇస్రాయీల్ యొక్క మొరను విన్నాడు దేవుడు దిగి వచ్చాడు ఆయన రక్షించాడు ఇవాళ మన జీవితాల్లో మనం పొంది ఉన్నటువంటి ఏదైనా కష్టములుంటే అవసరతలుంటే బాధలు ఉంటే అనారోగ్యాలుంటే వాటి నుండి విడిపించడానికి మన దేవుడు మన దగ్గరికి దిగి వస్తాడు ఆత్మరూపుడిగా దేవుడు మన దగ్గరికి దిగి వచ్చి మనను స్వస్థపరుస్తాడు బలపరుస్తాడు శక్తిని అనుగ్రహిస్తాడు మనను ఆస్వాదిస్తాడు కాబట్టి ప్రభునందు ప్రేమ అనేటువంటి వారి మన దేవుడు వినే దేవుడు అయింది మన దేవుడు వినే దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవునికి మొరపెడితే ఆయన మన మనవి ఆలకించి మనకు సహాయము చేసేటటువంటి వాడు సహాయము చేసేటటువంటి వాడు కాబట్టి మనము దేవునిపై ఆధారపడి దేవునికి ప్రార్థన చేస్తూ దేవునిలో మనం జీవించాలి కాబట్టి మరి ఈ యొక్క సందర్భంలో మరి మన వంశావళులు వర్ధిల్లాలంటే మన కుటుంబాలు వర్ధిల్లాలంటే మన బిడ్డలు వర్దిల్లాలంటే బిడ్డలు ఒక గొప్ప జనముగా జనాంగంగా వారు వర్ధెల్లాలంటే మన బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి అలాంటి ప్రార్థనా జీవితాన్ని మొరపెట్టే జీవితాన్ని మనం నేర్చుకుందాం మరి ప్రార్థన ప్రతి సమస్యను తీసుకెళ్ళి దేవుని దగ్గర పెడదాం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేటటువంటి వాడు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి కలిగి దేవుల్లో జీవించడానికి మనము ఎల్లప్పుడూ కూడా దేవుల్లో ప్రార్థనాపూర్వకంగా ఉందాం ఆగరు చేసిన ప్రార్థన అబ్రహామ చేసిన ప్రార్థన అలాగే భక్తులందరూ చేసినటువంటి ప్రార్థనల ద్వారా ఆ జనాంగాన్ని దేవుడు ఏ విధంగా జీవించాడో మన బిడ్డలను కూడా దేవుడు దీవిస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునగాక మరి బెయిర్ లహాయి రోయి చూచుతున్న దేవుడు వినుచున్న దేవుడు మనతో ఉండునగాక ఆమె